వెల్కమ్ టు ఓపెన్ హార్ట్ రెడ్డి గారు నమస్కారం అండి సార్ నమస్కారం ఈ ఒకప్పుడు ఈ అంటే రాజశేఖర రెడ్డి గారు అన్నారు మా తమ్ముడు పేరుకు తగ్గట్టే వివేకానందుడు అని కానీ ఈ మధ్యకాలంలో మీలో చాలా కోపం మాటలు కానీ చేతలు కానీ అందు భిన్నంగా ఉంటుంది కారణం ఏంటి ఎందుకు వచ్చింది అంత అసహనం సడన్గా నన్ను గురించి గతంలో అంటే ఎవరికి తెలియదు అంటే నేను కూడా ఒక మానవ మాత్రుణ్ణి మానవ సహజమైన భావోద్వేగ భావోద్వేగాలకు లోనయ్యే పరిస్థితుల్లో ఈ కోపతాపాలనేటి జనరల్గా సహజంగా ఉండేటి తప్ప మహానుభావుడు ఆయన పేరు స్వామి వివేకానంద అనేంత గొప్ప పేరు నాకు నాకు ఆపాదించాలని మా అన్న ఆయన పెద్ద మనసుతో చెప్పు చెప్పడం జరిగింది కానీ జనరల్గా ఎందుకంటే ఈ మన కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఇన్ని సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో మనం బాధ్యత గల ప్రజాప్రతినిధులుగా ఉండాలని ప్రజల సమస్యల పట్ల ఓర్పుగా ఎప్పటికప్పుడు స్పందించి పనిచేయాలన్న ఆయన ఫిలాసఫీతోనే నేను ముందుకు పోవటానికి ఇన్ని సంవత్సరాలు ఆ అలవాట్లోనే పోతున్నా అయితే నా పరిధి చాలా కూపస్థ లాగా ఉల్లివెందుల వరకు లేకపోతే మ్యాక్సిమం కడప జిల్లా వరకు ఆ రకమైన పరిధిని నేనే గిరిగేసుకొని వీలైనంత వరకు అక్కడే ఉంటూ మా కార్యకర్తలకు మా కాంగ్రెస్ పార్టీ అభిమానులకు అందరికీ కూడా నేను కొంతవరకు ఉపయోగపడగలిగే అలవాటుతో సో అంటే రాముడి లక్ష్మణలాగా అదే అంటారు చాలామంది అంతేనా బట్ అయితే వాస్తవంగా రాముని బాట లక్ష్మణునికి ఏ రకంగా ఒక పద నిర్దేశకము ఆ రకంగా ఆల్ ద ఇయర్స్ ఐ హీన్ అబ్సల్యూట్లీ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్ కానీ ఒరిజినల్గా కూడా మీకు కోపం ఎక్కువ కదా కోపం సందర్భోచిత చూస్తేనేమో చాలా సౌమ్యులాగా కనిపిస్తారు కోపం వస్తే మాత్రం చాలా రుద్రరూపం ఉంటుంది అంటే రోజు కోపం వచ్చే వాళ్ళకు దాని ఆస్పందన తక్కువే ఉంటుంది సార్ ఎప్పుడో ఒకసారి వస్తే మాత్రం అది ప్రళయంగా ప్రళయంగా అంటే అంటారు కదా సార్ కనీసం బూసగొట్టేది కూడా మర్చిపోతే పాము పా పాము మీద పిల్లలు రాళ్ళేసి దాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది కదా సో ఉనికి కానీ అవసరం ఉంటుంది అంటే మనమే ఎవరి ఎదుటి వ్యక్తులను హానిపరచాలను హీనపరచాలను ఉద్దేశంగా కాదు కాదు కానీ సహజమైన మానవ బలహీనత బలహీనత తన కోపమే తన శత్రువు అని కూడా అంటారు కదా సార్ కాబట్టి అది మర్చిపోతే అంతే కదా సార్ కోపము మన నాలుకనే మనకు అన్ని ఇబ్బందులు తెచ్చేది కాబట్టి ఈ నరం లేని నాలుక గురించి చాలా సమ్మేనం పాటించాలని పెద్దలు చెప్తుంటారు కదా అంటే ఈ మధ్య మీరు తరచుగా పులి పౌరుషం పౌరుషం చూపిస్తానంటున్నారు అది ఇంతకుముందు లేని ఈ డైలాగ్ అది ఇప్పుడు కొత్తగా అంటున్నారు అంటే ఎందుకు అని అంటే మిమ్మల్ని ఒక అంటే ఇందాక మీరు అన్నట్టుగా ఒక ఆకు ఆకుచాటు పిందిలాగా ఉండిపోయాను దాని నుంచి బయటపడి ఒక సొంత వ్యక్తిత్వం ఒక నాయకత్వం పులివెందల్లో జనరల్గా పులివెందుల కానీ పులివెందుల పౌరుషము అట్లాంటివన్నీ మామూలుగా అది మేబీ ఇన్హరెంట్గా పులివెందుల కానీ కడప జిల్లాలో కానీ రాయలసీమలో కానీ ఉంటుంది అంటారు కానీ అది మనం ప్రత్యేకంగా మనం ఎగ్జిబిట్ చేసుకోవాల్సిన అవసరం లేదు దాంతోపాటు గతంలో ఏదో ఈ ఫ్యాక్షన్స్కు ముఠాకషలకు ఆలవాలంగా ఉంది అనే ఈ ప్రాంత ఆ ప్రాంతం గురించి మనం మంచి పాజిటివ్ ఇమేజ్ తీసుకురావాలా అటువంటి కార్యక్రమాలన్నీ కూడా పూర్తిగా మన ప్రాంతం నుంచి దూరం చేయాలా మనం అంటే అభివృద్ధికి అనేది అది పూర్తిగా ఆటంకం కలిగించే విషయం కావచ్చు బయటకు రావాలని ఆ కష్టలు కార్పణ్యం లేకుండా అందరూ సంతోషంగా సమాధానంగా సుభిక్షంగా బ్రతకాలంటే మనం వీలైనంత వరకు ఆర్థికంగా ఆ కుటుంబాలను కానీ ఆ గ్రామాలను కానీ ప్రాంతాలను కానీ డెవలప్ చేయడం ద్వారానే మనం పూర్తిగా అటువంటి వాతావరణం వాతావరణం కల్పించేదానికి అవకాశం ఉంటుందనే ఆయన ఆలోచనలతోనే మనం ముఖ్యంగా అంటే అసలు ఇప్పుడు మీరు ఆయన ఆలోచనలు మీ ఆలోచనలు ఏం లేవు అసలు సార్ తల్లిదండ్రులు ఏ రకంగా చిన్నప్పటి నుంచి గురువు తల్లిదండ్రులు అంటారు కదా మామూలుగా మనిషికి జన్మ వచ్చిన తర్వాత తల్లిదండ్రుల ద్వారా అన్నదమ్ముల ద్వారా కుట్ చుట్టూ ఉన్న సంఘం సమాజం ద్వారా మన ప్రవర్తన అనేది అలవాటు అలవాటు పడతాం ఆ రకమైన మంచి వాతావరణంలో నాకు పెరిగే అవకాశం ఇచ్చిన నా తల్లిదండ్రులు కానీ నా రాజకీయంగా నాకు ఎందుకంటే మా ఫాదరు ఆయన తన వ్యాపారాలు వ్యవసాయం ద్వారా తను సంపాదించిన డబ్బుతో మీరు రాజకీయాలు లేకపోండి నేను చేయలేని పని ప్రజాసేవ మీరు చేయండి దానికి కావలసిన ఆర్థిక వనరులన్నీ తనే చక్కబెట్టేవాడు ఆ రకంగా టోటల్గా మా రెస్పాన్సిబిలిటీ పబ్లిక్ సర్వీస్ పబ్లిక్ రిలేషన్స్ అనే అదే నా బాధ్యత ఆ బాధ్యతగానే నేను ఆయనకు ఒక ఒక యూస్ఫుల్ టూల్గా టూల్గా ఉండాలని కూడా అనుకున్నాను సో ఆయన విధానాలు కానీ ఆయన ఆలోచనలు కానీ నా రాజకీయ జీవితాన్ని చాలా పెద్ద ఎత్తున ప్రభావితం చేసిన విషయం కూడా కరెక్టే మీ ఫాదర్ మా ఫాదర్ కానీ మా బ్రదర్ బ్రదర్ గారు ఇప్పుడు అసలు అంటే గత కొంతకాలంగా మీరు బాగా మానసిక సంఘర్షణ గురవుతున్నట్టున్నారు జనరల్గా అన్ని సంవత్సరాల అనుబంధం సడన్గా దూరం అయ్యేటప్పటికీ మరీ ముఖ్యంగా ఇప్పుడు డెవలప్మెంట్ కానీ ఏదైనా మన ప్రాంతాలకు మన ప్రజలకు చేసే సేవ కానీ లేకపోతే జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ అర్థాంతరంగా ఆగిపోతే ఇంకా భవిష్యత్తు మనుషులమన్నాక ఒకరం పుడతాము పో పోతూనే ఉంటాం పుట్టిన అందరూ పోతూనే ఉంటారు తప్పదు అయితే ఆ ప్రాసెస్ ఆఫ్ డెవలప్మెంట్ డ్యూ టు ద ప్రా మా ఏరియా కానీ మా ప్రజలకు కానీ రావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా సజావుగా ముందుకు తీసుకుపోయి ఏ ఉద్దేశంతో అయితే ఆ ప్రాజెక్టులన్నీ వారు ఏర్పాటు చేయాలనుకున్నారు ఆ ఉద్దేశాలను పూర్తిగా చేయించి వాటి ద్వారా శాశ్వత కాలం ప్రయోజనాలు ఆ ప్రాంత ప్రజలకు అందే కనీస రెస్పాన్సిబిలిటీ నేను కొనసాగించాలన్న పట్టుదలతోనే మరీ ముఖ్యంగా మూడు సంవత్సరాల టర్మ్ ఇంకా ఉంది ఈ గవర్నమెంట్కు ఆ ప్రభుత్వంలో చేరడం ద్వారా మరింత చురుగ్గా ఆ కార్యక్రమాలన్నింటినీ ముందుకు తీసుకోపోవటానికి ఉన్న అవకాశాలను దృష్టిలో పెట్టుకొని ఆ మంత్రివర్గంలో చేరాలనుకోవడం మరి తర తద్వార తద్వారా ఈ కుటుంబంలో వచ్చిన ఇబ్బందులను ఇట్లాగే ఈ సంఘర్షణ అనేది ఈ సంఘర్షణ ఒకవేళ వ్యక్తిగతంగా కుటుంబ పరంగా సంఘర్షణ వచ్చినా కానీ ఐఆమ్ వెరీ మచ్ క్లియర్ అండ్ ఇన్ మై డెసిషన్ ఈ డెసిషన్ వలన ఖచ్చితంగా మా ప్రజలకు కానీ మా ప్రాంతానికి సంబంధించిన అన్ని ప్రాజెక్టులు కూడా తీసుకోవాలి ముందుకు తీసుకుపోవాలా వాటి ద్వారా అభివృద్ధి ఆ కార్యక్రమాల ద్వారా ఆ ప్రయోజనాలు మా ప్రాంత ప్రజలకు అందడం ద్వారానే వారికి నిజమైన శాశ్వత కీర్తి దక్కాలన్న ఒక ప్రధానమైన ఆలోచనతోనే ఉన్నాం అంటే వాస్తవానికి అండి ఇప్పుడు చాలా కుటుంబాల్లో వివిధ పార్టీలు ఉన్నవాళ్ళు ఉన్నారు అన్నదమ్ములే వేరే వేరే పార్టీలు ఉన్నారు కానీ అక్కడెక్కడ కూడా ఇట్లాంటి వైరుధ్యం రావట్లేదు కానీ కేవలం మీ కుటుంబంలోనే ఏంటంటే ఒక రకమైన విద్వేష వాతావరణం లాంటిది ఏర్పడుతుంది అంటే అది పులివెందల మార్క్ అనుకోవాలా మామూలుగా చెప్పు మీకు తెలుసు కదా చాలా కుటుంబాల్లో అన్నట్టుంటే తమ్ముడు ఇటు ఉంటాడు పార్టీల్లో తల్లి తండ్రి తండ్రి కొడుకులు కూడా భిన్నమైన పార్టీలో ఉన్న సందర్భాలు ఉన్నాయి కానీ మామూలుగా ఇంట్లో అందరూ కలిసి ఉండేవాళ్ళు కానీ ఇక్కడ మాత్రం అందుకు భిన్నంగా ఎందుకు జరుగుతుంది నాకు తెలిసినంతవరకు బయట ఒక రకంగా లోపల ఒక రకంగా ఉండేది కూడా మా వాళ్ళకి ఎవరికి కూడా చేత కాదు మా అదే రకంగా మాకు కూడా చేత సో పులివెందుల స్టైల్ అంతే కదా సో మీరు పులివెందుల్లో ఇప్పుడు పోటీ చేయబోతున్నారు అసెంబ్లీకి కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు ప్రత్యర్థిగా మీ వదిన గారు విజయం గారు పోటీ చేస్తున్నారు నేను పులివెందుల అసెంబ్లీకి పోటీ చేయడం ద్వారా మంత్రి పదవిలో కూడా కొనసాగే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పులివెందులకు పులివెందుల ప్రజలకు నేను ఏ ఏ దేని గురించి అయితే ఈ టోటల్గా ఈ నిర్ణయం తీసుకోవడం కానీ జరి తద్వారా వచ్చిన పరిణామాలు కానీ మనం చూస్తే కూడా నేను ఐ హ్యావ్ టు బీ ఆన్సరబుల్ టు ద పీపుల్ ఆఫ్ పులివెందుల అనేది ప్రధానంగా అనుకుంటున్నాను నేనైతే పులివెందుల అసెంబ్లీకి పోటీ చేయాలనుకున్నా సార్ కాంగ్రెస్ పార్టీ ద్వారా సో మీ మీ నిర్ణయాన్ని ఎప్పుడన్నా మీ వదిన గారికి చెప్పారా చెప్పే ఇప్పుడు చెప్పే పరిస్థితి లేదు సార్ మా లేదా లేదు సార్ అసలు మాట్లాడుకోవటం లేదు ఇప్పుడు లేదు సార్ మాట్లాడుకోవడం కరెక్ట్ అదే ఓపెన్గా ఫ్రీగా మాట్లాడుకుందాం అదే అంటున్నా సో ఇప్పుడు రెండు కుటుంబాల మధ్య అది జగన్ కూడా మీతో మాట్లాడడం మీరు మాట్లాడటం లేదు సో దీంతో ఏమన్నా కొంచెం దిగులు పడుతున్నారా ఇట్లా జరిగింది ఏంటని వసుదైక కుటుంబం అనేంత ఉంటే సార్ మేము ఒక కుటుంబమే సార్ చిన్న కుటుంబమే పరిధిగా అనుకునేదానికి పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు ఇది సమాజం అయితే కాదు ఖచ్చితంగా వీఆర్ టు బి ఆన్సరబుల్ టు ద లార్జ్ సెక్షన్ సెక్షన్ ఆఫ్ ద పీపుల్ దాన్ టు టోటలీ వరీ అబౌట్ స్మాల్ ఫ్యామిలీ ఇప్పుడు అంటే వాస్తవానికి ఒక దశలో మీరు జగన్ కోసం లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేయడానికే సిద్ధపడ్డారు కదా కానీ ఇప్పుడు అదే జగన్తో ఢీ కొంటున్నారు ఏమిటి మార్పు ఏంటి అంటే ఇప్పుడు ఈ మా ఎవరము ఏది ఏమో మన అల్టిమేట్గా విధి ఏ రకంగా రాసిపెట్టింటే అలా జరుగుతుంది అనేది ఒకటి అనుకుంటే అప్పుడు పరిస్థితుల్లో వాస్తవంగా జగన్ రెడ్డిని మా కుటుంబం తరఫున రాజకీయాల్లోకి వచ్చేదానికి కూడా తనకు ఉన్న ఇంక్లినేషన్ బట్టి తనకు ఉండే ప్రజాదరణ బట్టి అతను వస్తే బాగుంటుంది అని మేము అనుకున్నాం అయితే అన్నకప్పుడు ఇష్టం లేకున్నా కూడా నేను అప్పటికప్పుడు మా మిగతా వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎలక్షన్స్ వరకు ఏం అట్లాంటి మాట మాట్లాడాకండి ఎలక్షన్స్లో మైసూరారెడ్డి పోటీ చేసే పరిస్థితి ఉంది కాబట్టి ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత మళ్ళీ తర్వాత ఆలోచన చేయొచ్చులే అని అప్పుడు కొంతమంది పెద్దలు కూడా కాంగ్రెస్ పార్టీలు జిల్లాలో కొంతమంది చెప్పడం జరిగింది ఆ రకంగా అప్పుడు నేను రాజీనామా చేయాలని అనుకుంటా నిజం చెప్పండి అది జగన్మోహన్ రెడ్డి ఒత్తిడి వల్ల చేశారా మీ అంతటికి మీరు స్వచ్ఛందంగా ఇచ్చుకున్నారు స్వచ్ఛందంగానే చేసుకున్నారు ఆయన ఏమేమి ఒత్తిడి చేయలేదా సో రాజకీయాల నుంచి తప్పుకోవడానికి మీరే సిద్ధపడ్డారు మరి జగన్ను ముందుకు తీసుకురావాలని మేము అనుకున్నాం సార్ తర్వాత కూడా నేను సెకండ్ టర్మ్ కూడా నేను కంటెస్ట్ అంటే టూ థౌజండ్ నైన్లో కూడా నేను కంటెస్ట్ చేయకూడదు అని అనుకునే నేను అప్లికేషన్ కూడా పెట్టలేదు సార్ నేను అప్లికేషన్ పెడితే కదా నాతో కన్సిడర్ చేసేది కాబట్టి నేను అప్లికేషన్ కూడా పెట్టాను అని చెప్పి పెట్టకూడదు అనుకునే పెట్టలేదు సార్ అయితే మన అన్న ముఖ్యమంత్రిగా కొనసాగు కొనసాగే పరిస్థితే ప్రజలు దేవుడు కల్పించినాడు ఆ రకంగా మన ప్రాజెక్టులు అన్నీ ముందుకు పోతాయి మన ప్రాంత ప్రజలంతా కూడా కలకాలం తరతరాల పాటు సుభిక్షంగా ఉండే ఒక మంచి వాతావరణం ఉందిలే అనుకున్నాం సడన్గా మరి వారు భౌతికంగా మనకు దూరమైనప్పటికీ వారు అనుకున్న ప్రాజెక్టులన్నీ కూడా తప్పనిసరిగా ముందుకు తీసుకుపోవాలన్న ఒక ఆకాంక్ష తప్ప ఏం లేకుండా ఉంది కానీ ఇప్పుడు ఒక ఒక క్వశ్చన్ వేస్తారు జనం అడుగుతారు ఎవరికైనా వచ్చే సందేహం మీరు జగన్మోహన్ రెడ్డి అడగనప్పుడే అతను లోక్సభకు పోటీ చేయడానికి వీలుగా మీరు రాజీనామాకి సిద్ధపడ్డారు కానీ ఇప్పుడు ఆయన సొంత పార్టీ పెట్టుకుని నేనే రాజకీయంలోకి జ వైయస్ వారసుడు గారు నేను వస్తున్నాను అన్నప్పుడు సహ ఎందుకు సహకరించట్లేదని ఎవరిని అడిగారు అనుకోండి మీ సమాధానం ఏంటి ఇప్పుడు మా అన్న చనిపోయిన తర్వాత మరి జగన్ రెడ్డి ఆలోచనలు కానీ జగన్ రెడ్డి ఆలోచన విధానం కానీ ఆచరణ విధానం కానీ చాలా అంటే ఇప్పుడు కా మనం అందరం కూడా ఈ వర్క్ అండర్ సిస్టం సిస్టమ్ పొలిటికల్ సిస్టంలో పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఏ రకంగా మనం ముందుకు పోవాలా మరి మా అన్న దాదాపు ఇరవై సంవత్సరాల ప్రయత్నం తర్వాత సీఎం సీఎం అయినారు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత సీఎం అయినారు మరి పార్టీ నాయకత్వం వారి అకాల మృతికి సంతాపం తెలుపుతూ పర్సనల్గా వచ్చి వాళ్ళు పరామర్శించడం జరిగింది మరి అంత గొప్ప మానవతా దృక్ దృక్పథంతో వారు వ్యవహరించిన విధానాన్ని మళ్ళీ మొదటిసారి జగన్ రెడ్డి మా వదిన మా పాప వాళ్ళు అక్కడికి పోయినప్పుడు కానీ పొన్నాళ్ళు ఓర్పు పట్టండి భవిష్యత్తు ఉన్న భవిష్యత్తు నీదే బాబు అని మేడం చెప్పినట్టు పత్రిక ద్వారా కూడా మనం అందరం చూసినాం ఆ రకంగా మరి పార్టీ నాయకత్వాన్ని గౌరవించి వారి అభిప్రాయాలను మనం గౌరవించినప్పుడు కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మనకు అవకాశం ఇస్తుంది కనీసం రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ వరకు మనం పార్టీ కార్యక్రమాలు కానీ పార్టీకి మరింత బలోపేతం చేసే ఒక మంచి కార్యక్రమాలు చేయడం ద్వారా పార్టీ నాయకత్వం యొక్క విశ్వాసాన్ని చూరగొనాల్సిన బాధ్యత అవసరం కూడా జగన్కు ఉందనే విషయం మనం ఎవరూ చెప్పాల్సిన పని లేదు అయితే క్రమేణా క్రమేణా ఈ దూరం కావడం అనేది కూడా గమనించినప్పుడు వీలైతే మనం నేను ఆ మంత్రివర్గంలో చేరడం ద్వారా కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి కొంచెం దగ్గర అయ్యే అవకాశం ఉంటుంది ఆ రకంగా జగన్ రెడ్డిని మా కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ఒక మంచి సయోధ్య ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందని అనుకున్నాం కానీ టోటల్గా పదవులతో పాటు పార్టీకి కూడా రాజీనామా చేసి వెంటనే కొత్త పార్టీ అనౌన్స్ చేయడము ఇట్లాంటివన్నీ జరిగేటప్పటికీ ఒక రకమైన సంఘర్షణ ఒక ఒక రకమైన టెన్షన్స్ నేనేమో పార్టీకి తప్పకుండా నమ్మకంగా ఉంటానని చెప్ప చె చెప్పాల్సిన బాధ్యత ఉంది నేను తప్ప వాళ్ళు అడక్కున్నా కూడా నేను చెప్పిన ఎందుకంటే హామీ ఇచ్చిన నేను కొత్తగా హామీ ఇవ్వాల్సిన పని ఏముంది ఇన్ని రోజుల నుంచి ఏ రకంగా అన్నకు లాయల్గా పనిచేసినానో అన్న ఏ రకంగా కాంగ్రెస్ పార్టీకి లాయల్గా పనిచేసినాడో మరి అదే రకంగా నేను కానీ జగన్ రెడ్డి కానీ ఉండాల్సిన పరిస్థితిలో ఇప్పుడు నేను నా ఎంతకు నేను పోయి మంత్రి పదవి కావాలనడం వారు ఆమోదించిన పరిస్థితిలో ఈ కుటుంబంలో కూడా ఎటువంటి సమస్యలు రాకుండా మనం ఒక రకమైన మంచి సయోధ్య పరిస్థితి అధిష్టానానికి జగన్కు తీసుకురావాలన్న నా ఆలోచన ఇవన్నీ కూడా కార్యరూపం జరగకముందే జగన్ రెడ్డిని మా వదిన వాళ్ళు రిజైన్ చేయడం జరిగింది మీ ఆలోచనని విజయంతో పంచుకున్నారా మీరు లేదు సార్ పంచుకోలే అంటే మామూలుగా మా వదిన పొలిటికల్గా ఎక్కువ జగన్ రెడ్డి ఉంటాడు కదా ఆవిడ ఆయన ఉండేవాడు అన్న తర్వాత జగన్ రెడ్డి పొలిటికల్గా ఎక్కువ ఇన్వాల్వ్ అవుతాడని అనుకున్నాం కానీ మా సో జగన్తో కూడా ఎప్పుడు పంచుకోవాలా జగన్కి మీరు ఎప్పుడైనా సలహా ఇచ్చారా పని ఏమని పార్టీ పెట్టద్దు ఎందుకు తొందరపడుతున్నావు కాంగ్రెస్లో ఉండాలని అంటే ఒక రెండు సార్లు అంత రిజైన్ చేస్తారనే ఆలోచన అయితే నాకు లేదు కానీ మరింత విభేదాలు రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ నల్ నల్లమల్ల కొండలకు కొండల దగ్గర ఒక మీటింగ్ పావురాల గుట్టకు కింద అదే ఆ మీటింగ్కు నెక్స్ట్ డే మీటింగ్ ఉంటే ఆ రోజు ముందు రోజు రాత్రి కూడా ఒక స్క్రిప్ట్ లాగా మేము కొన్ని పాయింట్లు రాసి స్పీచ్లో కూడా అట్లా మన కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ వాళ్ళంతా వచ్చి పరామర్శించిన దానికి వాళ్ళకు ధన్యవాదాలు తెలపాలా అంటే మినిమం కట్సీ ఎవరైనా అది అంటే ఎందుకో మరి మీరు చెప్పారు అట్లా అట్లా రాసి రాసిచ్చారు సరే అవన్నీ ప్రస్తావించలేదు ఈ రకంగా అల్టిమేట్గా కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి విశ్వాసంగా బాధ్యతగా ఉంటారనే కనీస వాళ్ళకు అట్లాంటి క్రియేట్ చేయకుంటే వాళ్ళు నిన్ను నమ్మి పార్టీ బాధ్యతను రాష్ట్ర బాధ్యతను పెట్టలేరు కదా మరి దట్టు పొలిటికల్గా మనం బిగినర్స్మే అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ షుడ్ నాట్ బి ద క్రైటీరియా ఫర్ ద సెలెక్టింగ్ ద లీడర్ ఆఫ్ ద స్టేట్ కదా కాంగ్రెస్ పార్టీకి అన్ని అన్ని సంవత్సరాలు ఆయన సేవ చేసి ప్రజాసేవ ప్రతినిధిగా అన్ని సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు చేసినాక వారు ఖచ్చితంగా పార్టీ విజయానికి పూర్తి స్థాయిలో కృషి చేసినారని పార్టీ పట్ల వారి సేవలను గుర్తించి తప్పకుండా వారిని ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిని చేసినారు అయితే ఆ స్థాయి అనుభవం కానీ ఆ స్థాయి సేవ కానీ పార్టీకి కానీ రాష్ట్రానికి కానీ చేయకుండా డైరెక్ట్గా మనం ముఖ్యమంత్రి కావాలి ముఖ్యమంత్రి కావాలనుకోవడమే ఫస్ట్ తప్పే కదా సార్ అది సరే కొన్నాళ్ళు వాళ్ళు ఓర్పు పట్టండి ఇంకా ఏదో ఒక రకమైన పొజిషన్లో మీరు ఇన్వాల్వ్ అయ్యి మీరు స్టేట్ కానీ సెంట్రల్లో కానీ ఏ రకంగా మీరు పని చేస్తారో చేయండి కొంత ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయండి ఆమె ఇచ్చారు అట్లా వాళ్ళు ఆఫర్ ఇచ్చారు అట్లా అంటే అప్పుడు వారు అంటే జగన్ రెడ్డి గారే అప్పుడు చెప్పాడు పేపర్లో చెప్పినాడు కదా సార్ ఇట్లా మీ ఆయన పత్రికలో అన్ని పత్రికల్లో కూడా వచ్చింది కదా కాబట్టి కానీ అసలు మీరు మీకు ఆయనకి మధ్య అసలు చనువు ఉందా మీరు ఒక బాబాయిగా ఒక పెద్ద అతనికి పెద్దవాడిగా ఆ అతనితో మీరు చనువుగా చెప్పగలిగే అంత పరిస్థితి ఉందా అసలు మీ ఇద్దరి మధ్య మొదటి నుంచి వాస్తవం చెప్పాలి అంటే పర్వాలేదు సార్ ఈ ఈ రెస్పెక్ట్స్ మీ ఐ లవ్ హిమ్ బట్ ఈ జనాలకు రాష్ట్రానికి పార్టీకి సంబంధించిన నిర్ణయాలు తనంతకు తను తీసుకొని వాటికి మంచి నిర్ణయాలు అయితే అందరము హ్యాపీగా ఉంటాం తను అబ్రప్ట్గా సడన్గా తను తీసుకునే నిర్ణయాలు మన ప్రజలకు కానీ మన ప్రాంతానికి కానీ ఏ రకంగా మేలు చేసేది కాదు అనేటప్పుడు ఖచ్చితంగా బాధ్యత గల ప్రజాప్రతినిధిగా ఐ థాట్ ఐ విల్ హ్యావ్ టు స్టిక్ బ్యాక్ టు మై ఓన్ ఐడియాలజీ అన్న ఏదైతే కాంగ్రెస్ పార్టీ ద్వారా ఇన్ని మంచి పనులు చేయగలిగినాడో ఆ మంచి పనులన్నీ కొనసాగించే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ ద్వారానే నేను చేసుదామని అనుకున్నా మరి నా ఆలోచన నా నిర్ణయం సరి అయినదని ఖచ్చితంగా మా ప్రజలే తీర్పు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ప్రజల ముందుకు ఈ ఎన్నికల్లో పోతున్నా పార్టీ పట్ల కానీ ప్రజల పట్ల కానీ నేను ఇంత బాధ్యతగా చేసిన సేవను తప్పకుండా గుర్తిస్తారు నా ద్వారానే తప్ప మన అంటే ఇప్పుడు ఒక ఏదైనా కానీ మన ప్రజలకు మన ప్రాంతానికి మంచి జరగాలంటే అది కేవలం నేను ముఖ్యమంత్రి అయితే తప్ప జరగదు లేకపోతే అవసరం లేదు అని నేను అనుకుంటే సార్ సో జగన్ అలా అనుకుంటున్నాడని అట్లా అనుకోకూడదని నేను చెప్పేది సో ఇప్పుడు అతను రాజీనామా చేసిన తర్వాత మీ కుటుంబంలో రెండు సమావేశాలు జరిగాయి మీ బంధువులందరూ కలిసి సో అప్పుడు ఏమిటి యాక్చువల్గా ఏం జరిగింది మధ్యలో ఒక 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 సమావేశం సందర్భంగా మీరు కొంచెం కోపంగా వెళ్ళిపోయారని జగన్ కొంచెం ఆవేశపడ్డాడని మీ విషయంలో వార్తలు వచ్చాయి అదే మామూలుగా లేచినయన మీరు మన నేను పెట్ నేను పెట్టే పార్టీలోకి రండి కాంగ్రెస్ పార్టీకి వదిలేండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మనల్ని నాయన పేరును డ్యామేజ్ చేసే కార్యక్రమంలో ఉంటారు అది ఇది కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి కానీ అట్లాంటి ఆలోచన ఏం లేదు పార్టీ తప్ వారి మాటల్లో నేను గ్రహించిన దాన్ని బట్టి కూడా చాలా మంచి అభిప్రాయంతోనే ఉన్నారు వారు అన్న బ్రతికి ఉన్నప్పుడు కూడా ఆయన పరిపాలన గురించి కానీ మంచి ఇచ్చినారు ఈవెన్ చనిపోయిన తర్వాత కూడా ఆయన కుమారుడిగా నీకు ఖచ్చితమైన గుర్తింపు ఇచ్చినారు మనం దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మందే కానీ వాళ్ళని తప్పులు పట్టాల్సిన పని లేదు అని నేను ఖచ్చితంగా నేను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతాను అని కేటగారికల్గా మీరు చెప్పారు చెప్పిన అప్పుడేమన్నాడు ఆయన అంతే ఇంకా మట్లోనే జరిగినాయి సార్ అయితే ఇక లేనట్టు కదా నిజమైన అదే మీ నిర్ణయం అయితే ఇక లేకపోతే ఇక లేకుండా మీ భాషలో ఆ సందర్భంగా కాదు ఏం అది వేరే సందర్భమా అంటే ఇప్పుడు దాచిపెడుతున్నారు మీరు అంటే ఖచ్చితంగా అన్ని మొత్తం అన్ని ఏమేమి మాట్లాడినామని అటు అన్నీ స్థూలంగా ఐ కుడ్ నాట్ యాక్సెప్ట్ హీస్ ప్రపోజల్ హీ కుడ్ నాట్ అదే మీ మీరు చెప్పిందని ఆయన ఒప్పుకోవాలి ఆయన చెప్పిందని మీరు ఒప్పు మీరు ఒప్పుకోవాలి మధ్యలో బంధువులు ఏమై ఏమన్నారు వాళ్ళు ఏమన్నా వయో మీడియాకి ఏమన్నా చెప్పారా ఇప్పుడు మీ ఆలోచన ఏంటంటే వాళ్ళు వాళ్ళ బంధువులంతా మీరు స్ట్రైట్ కంటెస్ట్లో ఉంటే ఎలక్షన్లకు రేపొద్దున రకరకాల సమస్యలు వస్తాయి అని చెప్పినారు దట్ ఆల్సో ఐ ఐ కుడ్ విజువలైజ్ సో హెన్స్ ఫోర్త్ ఆయన ఆయన రెండు పోస్టులు కాంగ్రెస్ కాంగ్రెస్ పోస్టులు అంటే దాదాపు ఎంపీ లోక్సభ కానీ ఎమ్మెల్యే పులివేందలు కానీ ప పర్సన్సె ఎవరమైనా కానీ దాదాపు మా పులివెందల నియోజకవర్గం పదమూడు సార్లు ఎలక్షన్లు జరిగినాయి మన పులివెందుల నియోజకవర్గం ఏర్పాటైన పన్నెండు సార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎన్నికైనారు ఒక్కసారి ఇండిపెండెంట్ అభ్యర్థి ఆ రకమైన సినీ పులివెందుల నియోజకవర్గంలో కడప నియోజకవర్గంలో కమ్యూనిస్ట్ పార్టీ దాదాపు ఇరవై ఏళ్ళు గతంలో ఉంటే ఒక్కసారి టీడీపీ వాళ్ళు గెలిస్తే మిగిలిన టైం అంతా కూడా దాదాపు ఇరవై ఏళ్ళకు పైగానే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఉన్నారు ఆ రకంగా అన్నకు కానీ నాకు కానీ మా కుటుంబానికి కానీ ఇంత ఆదరించి అభిమానించిన మన మా కడప జిల్లా ప్రజలు కానీ పులివెందుల ప్రజలు కానీ కాంగ్రెస్ పార్టీని ఒక కంచుకోటగా కాంగ్రెస్ పార్టీకి తయారైనారంటే మరి మా సేవ కానీ లేకపోతే మేము గతంలో మేము అంటే ఇప్పుడు పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే మా అన్న ముఖ్యమంత్రి అయినంత వరకు ఒక రకంగా మా జిల్లానే మొత్తం కొంచెం వెనుకబడింది చాలా రాయలసీమలోనే కూడా వెనుకబడిన జిల్లా ఆ రకమైన పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటైన తర్వాత న్యాచురల్గా కడప జిల్లాకు కొంచెం స్పెషల్ ట్రీట్మెంటు ఇచ్చినారు అంటే ఆయన చాలాసార్లు అటువంటి సందర్భాలు కూడా మనం విన్నాం అంటే ఇప్పుడు కడప జిల్లాకు ముఖ్యమంత్రి లేకుండా అయితే మేము పులివెందుల నుంచి ఇన్నిసార్లు కాంగ్రెస్ పార్టీకి మేము గెలిపించి మా మా ఎమ్మెల్యేను మీకు ఇస్తున్నాం కదా మా మాకెందుకు ముఖ్యమంత్రిగా ఇవ్వకూడదు కన్సిస్టెంట్గా మేము కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తున్నాం కదా ఖచ్చితంగా మాకు ఇవ్వాల్సిందే అని మా పులివెందుల కాంగ్రెస్ పార్టీ తరపున కూడా మేము అడిగినాం కదా అంటే కాంగ్రెస్ పార్టీకి ఒక మంచి కంచుకోటగా మేము తయారు చేస్తే మరి వాళ్ళకు వాళ్ళకు కూడా ఒక మంచి సాఫ్ట్ కార్నరే కదా కాంగ్రెస్ పార్టీ లీడర్షిప్ కూడా పులివెందుల ఒక స్పెషల్ సో ఇప్పటికీ కంచుకోటలాగా ఉందంటారా అది అంటే ఇప్పుడు పరిస్థితి మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగింది సార్ కడప జిల్లాలో ఇవి డిఫరెన్సెస్ వచ్చిన నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగింది అయినా కూడా కాంగ్రెస్ పార్టీకి మేము కొంత బార్డర్లో ఓడిపోయినాం దాదాపు పది ఓట్లు తక్కువ వచ్చినా క్లియర్గా నేను ఎమ్మెల్సీగా ఎన్నికైన బ్రీఫ్ పీరియడ్ గాను అప్పుడు దాదాపు అన్కంటెస్టెడ్గా అంతకుముందు నరసింహారెడ్డి కడప లో లోకల్ బాడీస్ పెట్టుకున్నప్పుడు కూడా అన్కంటెస్టెడ్గా గెలిచినాం అంటే పూర్తి స్థాయిలో తెలుగుదేశం పోటీ పెట్టలేని పరిస్థితిలోనే మేము రెండు రెండు సార్లు గెలిచినాం అదే రకమైన సిచ్యువేషన్ సిచ్యువేషన్ మారేటప్పటికీ ఇంక అంతా జగను పార్టీని వీడిపోయేటప్పటికీ మొత్తం కడప జిల్లా అంతా పోయిందే అనిపించేట్టుగా పరిస్థితులు ఉన్నప్పటికీ నిజంగా కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎన్నిక కాబడి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలనే వాళ్ళు దాదాపు ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ పైన ఉన్నారు కదా సార్ అవును కానీ సగం పోయారుగా సగం పోయినారు సగం పోయినారు అంటే సగం అంటే ఇప్పుడు కొంతమంది ఇప్పుడు లిమిటెడ్గానే జరిగింది ఈ వ్యక్తులకే జరిగింది ఈ వ్యక్తులు ఆరు వందల మంది ఏడు వందల మంది అయితే జనసామాన్యం అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని సహజంగానే ఒక ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ లాగా ఉండే ప్రజానీకం చాలామంది ఉన్నారు ఒక ముస్లిమ్స్ కానీ ఒక క్రిస్టియన్స్ కానీ బ్రాహ్మణ్స్ కానీ వైశ్యస్ కానీ అన్ని కులాలలో ఉంటారు అన్ని వాళ్ళు కూడా జనరల్గా అంటే ఇప్పుడు ఎందుకంటే ప్రధానంగా వాళ్ళు ఓకల్గా కాకున్నప్పటికీ సైలెంట్గా వాళ్ళైనా కానీ చాలామంది కాంగ్రెస్ పార్టీకి వాళ్ళకు మొదలుపెట్టినప్పుడు ఓటింగ్ వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్కు వేసే వాళ్ళే అట్లా అట్లా అంటే వాళ్ళు చాలామంది ఉంటారు మరి వాళ్ళందరూ ఇప్పుడు ఎన్ పాల్గొంటారు ఎన్నికల్లో ఇంతమంది జనసామాన్యమంతా పాల్గొనే ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మంచి రిజల్ట్ ఉంటుందనే మేము అనుకుంటున్నాం అంటే ఇప్పుడు జగన్ ఏమి ప్రచారం చేస్తున్నాడంటే తాను ముఖ్యమంత్రి అయితేనే రాజశేఖర రెడ్డి అమలు చేసిన పథకాలన్నీ మళ్ళీ సరిగ్గా జరుగుతాయి లేకపోతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో జరగట్లేదు అంటున్నాడు మీరు మంత్రిగా అది వాస్తవాన్ని ఒప్పుకుంటారా కాదా ప్రభుత్వం నడిపే వాళ్లకు ఆ ప్రభుత్వాన్ని బయట నుంచి చూసే వాళ్ళకు చాలా తేడా ఉంటుంది సార్ ఖచ్చితంగా అంటే ఇప్పుడు మనం అనుకున్న కార్యక్రమాలన్నీ ఇన్ లెటర్ అండ్ స్పిరిట్ ముందుకు తీసుకుపోవాలనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంగా ఆయన ఏ రకమైన పథకాలు ఏ రకమైన కార్యక్రమాలు తీసుకున్నారు అవన్నీ ఖచ్చితంగా ముందుకు తీసుకుపోవాలనే దిస్ విల్ దిస్ ఈస్ గోయింగ్ టు బీ ఎన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ వైఎస్ఆర్స్ గవర్నమెంట్ అన్న రోషయ్య గారు కానీ కిరణ్ కుమార్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి కానీ ఖచ్చితంగా ముందుకు తీసుకుపోవాలనే కృతనిశ్చయంతో ఉన్నారు అయితే ఇప్పుడు అప్పుడున్న ఆర్థిక పరిస్థితులు కానీ ప్రస్తుతం అంటే ఇప్పుడు రోషయ్య గారి టైంలో ఉన్న ఇబ్బందికరమైన పరిస్థితులు కానీ కొంచెం కొంచెం మెరుగుపడే ప్రస్తుత పరిస్థితులు కానీ దృష్టిలో పెట్టుకుంటే తప్పకుండా ఆర్థిక భారం ఎక్కువైనప్పటికీ అన్నిటినీ ముందుకు తీసుకుపోయే ఆలోచనలోనే ఉంది అదే ఈ పరిస్థితి కూడా మనం చూస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్కు ఒక రకంగా పాపులర్ పాలసీ అనేది హైయర్ ఎడ్యుకేషన్ సపోర్ట్ చేసే ఈవెన్ రైతులకు ఉచిత కరెంటు కూడా మంచిదే అది ఎందుకంటే ప్రొడక్షన్ లింక్డ్ కరెక్ట్ టోటలీ ప్రొడక్షన్ లింక్డ్ అవును కాబట్టి ఖచ్చితంగా దాన్ని కొనసాగిస్తామనేది హండ్రెడ్ పర్సెంట్ అది ఒక పార్టీ విధానం అయిపోతుంది ఇంకా మనకు మన రాష్ట్రంలో ఇక హయ్యర్ ఎడ్యుకేషన్కు సంబంధించి కూడా ఫీజు రిఎంబర్స్మెంట్ ఫీజు రీఎంబర్స్మెంట్ అది మోయలేనంత భారం అయినప్పటికీ కూడా దాన్ని కొనసాగిస్తాను కానీ ఇప్పుడు కానీ కానీ ఒకవేళ ఇంకా సంవత్సరాలు గడిచే కొద్దీ ఏ ప్రపంచంలో ఏ దేశంలో కూడా ప్రాథమిక విద్యకు అంటే ఎలిమెంటరీ ప్రైమరీ ఎడ్యుకేషన్కు ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ కానీ దానికి కావాల్సిన సపోర్ట్ కానీ గవర్నమెంట్స్ చేస్తారు కానీ హైయర్ ఎడ్యుకేషన్కు ఇంత పెద్ద ఎత్తున ఎక్కడ రాష్ట్ర ప్రభుత్వాల్లో కానీ వేరే వేరే దేశాల్లో కానీ ఎక్కడ లేదు అల్టిమేట్గా వన్ షుడ్ హ్యావ్ హీజోన్ ఇంట్రెస్ట్ అండ్ ఎఫర్ట్స్ ఫర్ ఫర్దరింగ్ హిస్ హైయర్ ఎడ్యుకేషన్ వై షుడ్ గవర్నమెంట్ సపోర్ట్ హౌ లాంగ్ హౌ మచ్ ఇదంతా ఆయన పెట్టినారు ఆయన కూడా అట్లాంటి ప్రోగ్రామ్స్నే మన ప్రోగ మన గవర్నమెంట్ ముందుకు తీసుకోబోయే ప్రభుత్వానికి కానీ మీరు దృష్టిలో చెప్పండి ఆయన బ్రతికి ఉన్నా కానీ ఇదే పరిస్థితి ఉండేదా లేకపోతే ఆయన అయితే ఏదో రకంగా ఖచ్చితంగా ఖచ్చితంగా ఇప్పుడు అన్న కూడా ఏదైనా మనం చేయాలనుకున్న ప్రాజెక్టులు ఇప్పుడు సపోజ్ మనము ఆరు నాలుగారులు ఇరవై నాలుగు అంటే పదహారు కేజీలు కాకుండా ఇరవై కేజీలు వెళ్దామని లేకపోతే ఏడు గంటల కరెంటు తొమ్మిది గంటలు ఇస్తామని కేవలం ఈ రెండు హామీలనే ఎన్నికల్లో ప్రకటించినారు అయితే అప్పుడున్నంత ఆర్థిక పరిస్థితి కానీ తర్వాత వచ్చిన ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుంటే అన్న కూడా వెంటనే ఆ కార్యక్రమాలను ముందుకు తీసుకుపోయేవాడు ఇప్పుడు రాను రాను వచ్చిన ఆర్థిక మాంద్యాన్ని దృష్టిలో పెట్టుకుంటే మన అన్న ఉంటే కూడా ఆ పథకాలను ఇంత గతంలో ఉన్నంత స్పీడ్గా తీసుకుపోయి ఉండేవాడ అయితే ప్రయారిటీస్ ప్రయారిటీస్ చేసి ప్రజలకే నచ్చజెప్పేవాడు ఆయన ఏదైనా కానీ ఇదో ఇటువంటి పరిస్థితిలో ఇది మనం వద్దులే ఇది చేయొద్దులే మనం ఇది చేసుకుందాం అని చెప్పి ఏదైతే ప్రజలకు శాశ్వతంగా మనకు మేలు జరుగుతుందో చెప్పిండేవాడు ఆయన చెప్పగలుగుతాడు ఆయన ఏదైతే తను అనుకుంటాడో అది తనకు చెప్పి కన్విన్స్ చేసేవాడు ఆ రకమైన పరిస్థితిలో ముందుకు పోయి ఉండొచ్చు కానీ ఖచ్చితంగా ఒకటి ఏదో ఆయన ఎప్పుడు కూడా ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ స్టేట్ అండ్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇది దీనికంటే ఇది మెరుగైన చెడు అనేది చెప్పేవాడు చెప్పేవాడు సో ఇప్పుడు అది వాస్తవ పరిస్థితి ఇది అనేది మీ ఉద్దేశం కానీ ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఆయన ఒక రకమైన ఏజెండాతో జగన్ ఎలక్షన్లోకి వెళ్తున్నారు ఆయన్ని మీరు ఏ ఏజెండాతో ఫేస్ చేయబోతున్నారు అసెంబ్లీలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం సార్ కార్యకర్తల్లో కావలసిన స్థైర్యాన్ని ఆత్మస్థైర్యాన్ని నింపి కార్యోన్ముఖులను చేసి ఖచ్చితమైన ఈ వర్డిక్టే తీసుకొని సో వదిలి మీద విజయం సాధించబోతున్నారు ఇప్పుడు లక్ష్యం అనేది శుద్ధం శుద్ధి ఉండాలంటారు కదా అక్కడ ఎవరు పోటీ పడుతుండరా ఎవరితో పోటీ పడతాండ అనేది సమస్య కాదు మనం ఆశించిన లక్ష్యాన్ని సాధించాలన్నదే ఓకే అధ్యయంగా ముందుకు పోతాను ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించడానికే పూర్తి స్థాయిలో తయారు అవుతాం మీ అంటే మీ బంధువర్గం ఎటు నాతో పనిచేసే వాళ్ళందరూ నాకు బంధువులే ఖచ్చితంగా నేను తెలిసి చెప్తాను సార్ ప్రతి వార్డుకు ప్రతి బూత్లో కూడా ఈవీఎం ఈవీఎంసే కాంగ్రెస్ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తున్నాయి మిగతా పార్టీలకు ఎన్ని ఓట్లు వస్తాయని కూడా డీటెయిల్డ్ అకౌంట్ వస్తుంది మా కార్యకర్తలను పూర్తి స్థాయిలో వాళ్ళను ఉత్సాహపరిచి మన కాంగ్రెస్ పార్టీకి మీ అందరి కృషి వలన ఎంత మేరకు మెజారిటీ సాధించినారు ఎంత మేరకు కాంగ్రెస్ పార్టీ పార్టీని మనకు నియమ నిబ నిబంధనలతో నిబద్ధతతో నిబద్ధతతో ఎంత మేరకైతే కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తూ వచ్చిన పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి స్థాయి ఇచ్చి గౌరవించిన మన కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా మనము బద్దులుగా ఉందాం మనం ఎంత మేరకైతే మనము ఈ కాంగ్రెస్ పార్టీకి మనం మెజారిటీ ఇప్పిస్తామో ఖచ్చితంగా మన ప్రాజెక్టులు కానీ మన వర్క్స్ కానీ మన డెవలప్మెంట్ కానీ మన సంక్షేమ పథకాలు కానీ ఏ ఒక్కటి కూడా ప్రభుత్వం ద్వారా ఇవన్నీ నమ్మే పరిస్థితుల్లో ఇప్పుడు వినే పరిస్థితుల్లో కానీ అక్కడ జనం ఉన్నారా ఖచ్చితంగా ఉన్నారు సార్ ఎన్ని సంవత్సరాలు ఈ ఐదారు సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక ఎంత మేరకు అభివృద్ధి జరిగింది ఇంకా జరగాల్సిన కార్యక్రమాలు అవన్నీ రాజశేఖర రెడ్డి కారణంగా వచ్చినాయి ఇప్పుడు రాజశేఖర రెడ్డికి వారసుడు జగన్ గనక అతను వస్తే వస్తాయని నమ్మచ్చు అతను ఇప్పుడు మీరు రాజశేఖర రెడ్డికి వారసుడుగా తమ్ముడు కూడా వారసుడు అని రుజువు చేసుకుంటారా లేకపోతే కొడుకు మాత్రం వారసుడు అవుతాడు రాజకీయంగా ఖచ్చితంగా రాజకీయంగా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయ వారసత్వం ఖచ్చితంగా నాకే కట్టుబ ప్రజలు కట్టబెట్టాల్సిందే ఇది వారసత్వం తీసుకునేది కాదు సార్ ఆస్తికి వారసులు పుట్టిన ఉంటారు కానీ రాజకీయ వారసత్వాలు ఇది కుటుంబ పరంగా వచ్చేటివి కాదు ఖచ్చితంగా రాజకీయ వారసత్వం పులివెందల అసెంబ్లీ నియోజకవర్గంలో మా ప్రజలు తప్పనిసరిగా నాకే కట్టబెడతారు ఆయన విధానాలకు అనుకూలంగా అనుగుణంగానే నేను పనిచేస్తాననే ప్రగాఢమైన విశ్వాసం కూడా మా ప్రజలకు ఉంది ఖచ్చితంగా ఈవెన్ మే ఏ అయితే ఏ రకంగా మనం ప్రజల దగ్గరికి పోతే మాకు అనుకూలంగా ఇన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసినారో ఆ స్ట్రాటజీలు అన్నీ కూడా నాకు తెలుసు ఎదుటి ప్రత్యర్థిని ఎదుర్కొనే మీరే కదా ప్రత్యర్థిని ఎదుర్కొనే అన్ని వ్యూహ వ్యూహాలు ప్రతి వ్యూహాలు అన్నింటిని గురించి కూడా అంత కొంత నేను ఇన్ని సంవత్సరాల అన్న అనుబంధంతో నేర్చుకున్నాను తప్పకుండా నేర్చుకోవటమా అమలు చేయటమా మీరే అమలు చేసేవాళ్ళు అంటారు కరెక్ట్ ఆయన ఆలోచనలకు ప్రకారంగా నేను ఇన్ని సంవత్సరాలు చేసిన అంటే ఆయన ఆయన నుంచి నేను నేర్చుకున్నాను కదా ఇప్పుడు కాబట్టి ఆయన విధానాలను కొనసాగించే హక్కు అధికారం తప్పకుండా మా ప్రజలు నాకే ఇస్తారని మీ నమ్మకం నమ్మకం సో అది హక్కుగా కాకుండా ప్రజల నుంచి తెచ్చుకోవాల్సిన బాధ్యత ఉంది అంతే తప్పకుండా అంతే కదా ఇప్పుడు ఆస్తి అయితే నా నేను సంపాదించిన ఆస్తి నా నా కూతురు పోతుందో లేకపోతే నా అల్లు కూతుంది ఇప్పుడు మాయన్న సంపాదించిన ఆస్తి పాస్తులు ఏమన్నా ఉంటే మా జగన్కు పోతాయి మా శర్మిలమ్మకి పోతాయి ఆ రకంగా ఉంటాయి తప్ప రాజకీయ వారసత్వం అనేది ఒకరిస్తే మనం వంశ పారంపర్యంగా వచ్చేది కాదు కానీ ఇప్పుడు కాంగ్రెస్లో జరుగుతుంది అదే కదా రాజశేఖర రెడ్డి మా కాంగ్రెస్ వాళ్ళు కాదు రాజశేఖర రెడ్డి వారసుడిని తనే అని చెప్పి జగను రెండు పక్కల లాక్కుంటే పొరపాటు అదే జరుగుతుంది ఇప్పుడు రాజకీయ వారసత్వము వైఎస్ఆర్ రాజకీయ వారసత్వం కాంగ్రెస్ పార్టీకే దక్కాలా దక్కుతుందని మేము కూడా అనుకుంటున్నాం వైఎస్ఆర్కు సోనియా గాంధీకి జరగబోయే యుద్ధాన్ని గురించి జగన్ రెడ్డి మాట్లాడతాం విచ్ ఈజ్ టోటలీ ట్రూ అన్ఫౌండెడ్ వి దట్ కెనాట్ హ్యాపెన్ రాజశేఖర్ రెడ్డి కెనాట్ బీ లుక్డ్ సపరేట్ సపరేట్ ఫ్రమ్ కాంగ్రెస్ పార్టీ హీ హ్యాస్ బీన్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ హ్యాజ్ బీన్ విత్ హీమ్ సో ప్రజలు చాలా విఘ్నులు ప్రాజ్ఞులు ఖచ్చితంగా రాజశేఖర రెడ్డిని కాంగ్రెస్ పార్టీగా కాంగ్రెస్ పార్టీని రాజశేఖర రెడ్డిగానే చూస్తారు పేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని పెట్టినంత మాత్రాన ఆ పొరపాటుగా అట్లా కూడా నిర్ణయం జగన్ భవిష్యత్తు ఏం కాబోతుంది అయితే అది ప్రజలు దేవుడే నిర్ణయించుతారు సార్ బాబాయ్ చిన్నయనగా చెప్పండి ఈ ఎలక్షన్లతోటిది తేలిపోతుంది కదా అంతే కదా అంటే రాజకీయంగా పరిశీలకు కానీ ఎవరైనా సరే అభిప్రాయపడేది ఏంటంటే అంటే ఉప ఎన్నికల ఇప్పుడు ఇప్పుడు కుటుంబ రాజకీయాలు కూడా ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి ఈ కొంచెం నిర్ణయాలు క కఠినంగా కఠోరంగా కనప కనపడచ్చు కానీ మేము ఎందుకంటే నేను నేను ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించండి మీరంతా నాకు సపోర్ట్ చేయండి అని మా కార్యకర్తలకు మా అభిమానులకు నేను ఖచ్చితంగా అడుగుతా అదే రకంగా నేను వైఎస్ఆర్ కొడుకును నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ అని పెట్టినా కదా నా పార్టీకి మీరు సపోర్ట్ చేయండి అని ఆయన అడుగుతాడు అయితే ఇప్పుడు మా మే మా కుటుంబ సభ్యులు కూడా ఎక్కువ మంది అట్లే అడుగుతున్నారు అయితే పబ్లిక్ లైఫ్లో ప్రజా జీవితంలో అంటే మీ కుటుంబ సభ్యులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ గురించి అడుగుతున్నారా మా కుటుంబ సభ్యులు అంటే ఇంతవరకు ఉన్నాం మాకు బంధువులు బంధువులు అయితే మా బంధువులు లేకపోతే ఉన్నారా అంత లేదు కొంతమంది మన పక్క ఉంటారు కాంగ్రెస్ అంటే నా పైన సానుభూతి చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు ఎక్కువ మంది జగన్ పైన సానుభూతి చెప్పేవాళ్ళు ఉంటారు ఓకే అయితే కుటుంబం అనేది చాలా చాలా స్వల్పం అని మనం అనుకోవాలి ప్రజా జీవితంలో ఉన్నాక కాంగ్రెస్ పార్టీ అంతా నా కుటుంబం అని నేను అనుకుంటాడా కాంగ్రెస్ పార్టీ అనుకుంటే ఐ ఫీల్ కంఫర్ట్ ఎందుకంటే ఇట్స్ వైఎస్ఆర్ హ్యాస్ బీన్ విత్ కాంగ్రెస్ నో బడీ కెన్ సపరేట్ వైఎస్ఆర్ ఫ్రమ్ కాంగ్రెస్ నోబడీ కెన్ లుక్ కాంగ్రెస్ యాజ్ వితౌట్ వైఎస్ఆర్ కాబట్టి మా ఐ హ్యావ్ వెరీ ఫ్రీ అండ్ ఫెయిర్ ఒపీనియన్ గట్ ఫీలింగ్ మీకు ఒక అతను అతని ఆలోచన ద్వారా సక్సెస్ కాదని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హ్యాస్ బీన్ మెయింటైనింగ్ అండ్ విల్ మెయింటైన్ దట్ ఆల్ ద డెవలప్మెంట్ వర్క్స్ ప్రపోజ్డ్ బై వైఎస్ఆర్ షెల్ బీ కంటిన్యూడ్ అని మేము చెప్తారు ఆ రకంగా వి ఓ ద లెగసీ యాజ్ ఎ కాంగ్రెస్ పార్టీ ఆల్సో వీ వాంట్టు ఓ ద లెగసీ సో ఆయన ఆయన పేరు ప్రతిష్టలు మీరు తీసుకోవాలనుకుంటున్నారు ఆయనే తీసుకుంటారనుకుంటున్నారు ఇక ప్రజలు దేల్చాలి ఇప్పుడు ఎవరికి ఇవ్వాలనేది అంతే కదా ఖచ్చితంగా సరే కానీ ఆయన ఒక మా కామెంట్ మధ్య ఒకటి చేశారు తల్లి లాంటి ఉదిన మీద పోటీ చేయటం ఏంటని మీ గురించి ఇప్పుడు ఈ సెంటిమెంట్లకు అటువంటి మాటలు మాట్లాడి సెంటిమెంటల్గా ప్రజలను ఏదో రకంగా మభ్యపెట్టాలనే ప్రయత్నం చేస్తే మేము కూడా చేయాల్సి వస్తుంది కొడుకు లాంటి నా మీద మా వదిన పోటీ చేయడం ఎందుకని నేను సమానంగా తల్లి లాంటి వదిన మీద నేను నన్ను పోటీ పెడతానారు కాంగ్రెస్ పార్టీ అని నన్ను కూడా తప్పులు పట్టకుండా కాంగ్రెస్ పార్టీనే తప్పులు పడుతున్నాడు జగన్ ఇంకా అట్టడప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున నన్ను పెట్టినారనుకోను మరి కొడుకు లాంటి నా మీద మా వదిన ఎందుకు పోటీ చేస్తుంది చేయకూడదని అని మీరంటారు అని నేను అన్నొచ్చు కదా అంటే కాబట్టి ఇవన్నీ మెటీరియల్ ఓకే నో సెంటిమెంట్స్ నో సెంటిమెంట్స్ పాలిటిక్స్ 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 ఖచ్చితంగా నేను కాంగ్రెస్ పార్టీలోనే నన్ను ఇనిషియేట్ చేసింది మా అన్ననే ముప్పై సంవత్సరాలు కూడా నేను కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా ఆయన ఎట్లుంటే అట్లా నేను ఉన్నా ఆయన చనిపోయినంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీని ఎన్ని అనేక క్లిష్టమైన పరిస్థితుల్లోనూ కూడా ఆయన కాంగ్రెస్ పార్టీని వీడవలేదు నేను ఆయన లెగసీ అడిగే నేను అంటే పొలిటికల్ లెగసీ గురించి నేను మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా ఐ హ్యాడ్ టు రైట్ అంటారు ఐ హ్యావ్ టు గో విత్ కాంగ్రెస్ కాంగ్రెస్ అంతే కాంగ్రెస్ తో వెళ్ళాల్సిన బాధ్యత ఉంది ఓకే ఎప్పుడు నామినేషన్ ఇస్తున్నారు మీరు పదహారో తారీఖు సార్ ఆవిడ కూడా పదహారు కదా మీ విజయం గారు కూడా పదహారో తారీఖు ఇస్తున్నట్టున్నారు పదకొండు నుంచి పద్దెనిమిది వరకు నామినేషన్ల ప్రక్రియ ఉంటుంది ఎవరు ఎప్పుడైనా వేయి అంటే ఫిక్స్ అయిపోయిందా నేను పలానా టైంలో వేస్తానని చెప్పి మా సబ్ డివిజన్ అంటే పోలీస్ సబ్ డివిజన్ ఆఫీసర్కు మేము అప్లికేషన్ పెట్టి చలాన్ కట్టడం ఇట్లాంటివి జరుగుతాయి ఆ రకంగానే వాళ్ళు ఏ రకమైన నిర్ణయం తీసుకుంటారో తీసుకోండి వెళ్ళండి ముహూర్తాలు నమ్ముతారా మీరు నేను అని ప్రజల కోసమైనా కానీ ఎందుకంటే ఇక్కడ వైరుధ్యం ఉంటుంది కదా క్రైస్తవ మతాన్ని ఆచరించే మీరు ఈ ముహూర్తాలు నమ్మకూడదుగా అంటే ఎట్లా కాదు సార్ ఇప్పుడు పర్సనల్గా నా ఫెయిత్ నాకు ఉండచ్చు నేను నా ఫెయిత్ను ఇంకొక ఇంకొకరి మీద రుద్దే ప్రయత్నం నేను ఎప్పుడు ఓకే అయితే జనరల్గా మనది ఒక హిందూ ధర్మ ప్రకారం హిందూ ధర్మ ప్రకారం మన భారతదేశం కొనసాగుతుంటుంది వైషుడ్ ఐ సే నో సే నో టు ఎనీథింగ్ ఎని బడి ఒక్కొక్కసారి నేను గెలిస్తే నా తల నా నన్ను తిరుపతి పోయి గుండు గుడ్లు కొట్టిస్తామని స్వామిని మొక్కున్నారు మొక్కున్నారనుకున్నా ఆయన స్వామి అట్లా పనులు చేయకనే చెప్తా అంట అంటే వాళ్ళకు జనం ఇష్టం ప్రకారం జనం చేస్తారు కాబట్టి వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు ఏదైనా ముహూర్తం చూడండి ముహూర్తం పెట్టచ్చు మాకందరికి మా కుటుంబాలకు పూర్వం నుంచి తెలిసిన ఒక స్వామి ఉన్నాడు స్వామి ఉంటాడు ఆ స్వామి ఇప్పుడు నేను అనుకోవడం ఆయనే పెట్టింటాడు ఆవిడకి మీకు పెట్టి ఎందుకంటే మాకు కూడా మొత్తం ఆయన మాకు కావాల్సింది సార్ ఇప్పుడు ఆయనకి పెద్ద పరీక్ష ఇప్పుడు నా పేరు వివేకానందరెడ్డి ఆవిడకి మా వదిన పేరు విజయలక్ష్మి సో ఆ రకంగా ఆయనే పెట్టింటాడు కాబట్టి సేమ్ ముహూర్తమే ఆమె కూడా పెట్టాడు ఇప్పుడు ఆయనకైతే పరీక్ష మీకు కాదు ఇద్దరికి ఒకే ముహూర్తం పెట్టినప్పుడు ఒకళ్ళే విజయం సాధిస్తారు కానీ ఇద్దరు ఎవరు కదా డ్రా కాదు కదా అంతే కదా డ్రా కాదు కదా సో ఇప్పుడు అమ్మి ఆ స్వామి ఎవరో తెలుసుకోవాలి ఇప్పుడు ఆయనకి పరీక్ష పెట్టారు మీరు ఇంతకాలానికి సో రెండోది ఇటీవల కాలంలో అంటే మీరు ఇప్పుడు ఇవన్నీ ఎట్లా వస్తున్నాయంటే కాంగ్రెస్ పార్టీ విషయం వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ జగన్ విషయంలో చాలా తీవ్రంగా వెళ్తుంది అంటే కాంగ్రెస్ నాయకులు ఎందుకంటే ఏ పార్టీ అయినా సరే తనకి పోటీ అవుతుంది లేదా తన తన రాజకీయ ప్రయోజనాలకి నష్టం చేకూరుస్తారనుకున్నప్పుడు స్పేర్ చేయరు కదా అతని విషయం వచ్చినప్పుడు సో మొత్తం ఈ రీసెంట్ పీరియడ్లో విపరీతంగా అవినీతి ఆరోపణలు చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు చేస్తున్నారు ఇంకో పక్క కేసులు హైకోర్టులో కేసులు ఎన్ని సో ఇవన్నీ మీరు రేపు ఎలక్షన్స్లో ప్రస్తావించబోతున్నారా లేదా అవన్నీ ఏం ప్రస్తావించచ్చు ఏ అవసరం లేదు అవన్నీ కొన్ని వ్యక్తిగా ఒక మంత్రిగా మీరు చెప్పండి నేను అందుకే ఆ మంత్రి కూడా వద్దని చెప్పిన మీరు నన్ను ఎన్నుకుంటేనే నేను మళ్ళా మంత్రివర్గంలో చేరుతాను మీకు నా సర్వీసెస్ నా సేవలు అవసరము మీ ప్రజాప్రతినిధిగా నేను ఉండాలనుకుంటేనే నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకోండి బోనస్గా మంత్రి పదవి కూడా వస్తుంది మీకు అని చెప్తాను సో అప్పటిదాకా మీరు మంత్రి బాధ్యతలు నిర్వర్తించరు మంత్రిగా నేను రిజిగ్నేషన్ సబ్మిట్ చేసిన నాకు ప్రోటోకాల్స్ అన్ని కూడా రినన్షియేట్ చేసిన నేను సీదా సదా సామాన్య సాధారణ పౌరుడు కౌన్సిల్ సభ్యత్వం కూడా అయిపోయింది నేను లెవెల్ ప్లే ఫీల్డ్లోనే నేను ఈ ఎన్నికల్లో పాల్గొంటున్నా నా దగ్గర ఒకటి లెవెల్ ప్లే ఫీల్డ్ అంటున్నారే మీరు మనీ పవర్కు తట్టుకోలేరు కదా లెవెల్ ప్లే ఫీల్డ్ అని ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే నేను చెప్తా సేషన్ సేషన్ మార్కు ఎలక్షన్లు నిర్వహించండి అని నేను ఎలక్షన్ కమిషన్కి ఒక లెటర్ ఇస్తామనుకుంటున్నాను అయిపోతున్నా రాస్తా కానీ ఈ పాటికి డబ్బులు పంపకం జరిగిపోయిందని ప్రచారంలో ఉంది అంటే కొంతమంది నాయకులకు ఇస్తా అంటారు అట్లా అక్కడితోనే ఆ నాయకులందరూ ఈ సెషన్ టైప్ వచ్చిందనుకో వాళ్ళ జోవిలో వాళ్ళు పెట్టేసుకొని సైలెంట్గా ఉండిపోతారు ఇంకా ఇంకా మేలు కదా మాకు సో వాళ్ళు పది రూపాయలు ఖర్చు పెడితే మీరు ఒక రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి కూడా తప్పిపోతుంది మాకు లెవెల్ ప్లే ఫీల్డ్ అనే తప్పుడు అదొకటి మేము మైనస్లో ఉంటాం ప్రజాభిమానంలో మాత్రం మేము డబ్బుతో పోటీ పడలేరు డబ్బుతో పోటీ పడాల్సిన అవసరం కూడా లేదు సార్ రాజకీయాలు ఎంత క్లీన్గా ఉంటే అంత మంచిది నేను అనుకోవడం ఊరికే లక్ష కోట్లు సంపాదించినాడంట జగన్ రెడ్డి అది ఇది అని అది కూడా ఉత్తర్ ట్రాషే అనుకోవాల్సిందే అసలేం సంపాదించలేదంటారా అంత కొంత సంపాదించింటారేమో లేదు ఎవరు ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటే నువ్వు నేను ముఖ్యమంత్రి అని అనుకోను తప్పకుండా సంపాదించింటాం ఇట్స్ నాట్ దట్ అంటే ఇప్పుడు కొన్ని 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 పరిస్థితుల్లో పార్టీని నడపడానికి కొన్ని బాధ్యతలు పార్టీ కోసం అని కొంత పొలిటికల్ ఏ పొలిటికల్ పార్టీ రూల్ చేసినా తీసుకుంటారు ఇలాంటివన్నీ అన్ని ఉంటాయి అది జరిగినంత మాత్రం టోటల్గా ఇప్పుడు లక్ష కోట్లు సంపాదించినాడని అనవసరంగా జగన్ను డ్యామేజ్ చేసే ప్రక్రియలో వైఎస్ఆర్ నుంచి సార్ అది ఒకటి మాకు పర్సనల్గా బాధాకరం ఆయన ఎప్పుడు ఆయన పూర్వం నుంచి మేము రాజకీయాల్లో ఉన్నాం మా ప్రతిసారి ఇట్లాంటివి చేస్తే మాత్రం మాకు నిజంగానే బాధ ఉంటుంది నా లాగానే మా వాళ్ళు కూడా మా పులివెందులు ప్రజలు కూడా బాధపడతారు ఎందుకంటే ఆయన ఎంత మేము సింపుల్ లైఫ్కు మేము అలవాటు పడినామో మా లైఫ్ హిస్టరీ అంతా అందరికీ తెలుసు మాకు ఈ డబ్బులు మా ఆ రకమైన ఫ్యామిలీలో నుంచి వచ్చినాం కాబట్టి ఆ ట్రెడిషన్స్ మాత్రం మేము పోగొట్టుకోవాల్సిన పని లేదు ఆ నిజాయితీ అంటే మేము ఇన్ని సంవత్సరాలు లైఫ్లోనే ఉండలేము ఒక ఒక దశలోకి వచ్చినప్పటికీ రాజశేఖర రెడ్డి కూడా జగన్ విషయంలో నిసాయిడ్ అయ్యారంటారు నిజమేనా మీరు కుటుంబ సభ్యుడిగా చెప్పండి అంత అంత క్లోజ్ ప్రాక్సిమిటీ కూడా నాకు లేదు సార్ అది అవసరం కూడా లేదు నాకు అంటే ఆయన బతుకున్నప్పుడు కూడా వాళ్ళతో ఆ కుటుంబంతో అంత సన్నిహితంగా ఉండేవాళ్ళు కదా మీరు ఏ మోస్ట్లీ అన్నతో ఉన్నంత అటాచ్మెంటు మిగతా అన్న కానీ ఆయన ఎప్పుడన్నా మీతో షేర్ చేసుకున్నారా జగన్ విషయం జగన్ విషయం పెద్ద షేర్ చేసుకున్నాం అంటే మీరు చాలా సింపుల్ లైఫ్ మా కుటుంబం అన్నారు కదా కానీ ఇప్పుడు జగన్ మీద ఆరోపణలు అన్ని వచ్చినప్పుడు ఏంటంటే దానికి చాలా దృష్టాంతాలు చూపిస్తున్నారు ఇప్పుడు అతను అంత చాలా విలాసవంతమైన రాజప్రసాదాలు లాంటి భవనాలు నిర్మించుకున్నాడు కదా అటు బెంగళూరు కానివ్వండి ఇక్కడ హైదరాబాద్లో పెడుతుంది కానీ వీటన్నిటికీ మీరైనా సరే ఆ కుటుంబ సభ్యుడిగా ఎంతో కొంత సమాధానం చెప్పాల్సి వస్తుంది బాధపడటం ఒక ఎత్తు బాధపడటం అనేది ఒక ఆస్పెక్ట్ మీరు ఆ అన్నకి తమ్ముడుగా బాధపడవచ్చు కానీ ఒక రాష్ట్ర మంత్రిగా కావచ్చు ఒక సాధారణ పౌరుడిగా కూడా మీకు ఒక బాధ్యత ఉంటుందిగా అవును కాదు అని చెప్పడం ఆయన యాజ్ ఏ బిజినెస్ మ్యాన్ మేబీ ఈజ్ ఏ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ ఇప్పుడు ఎనీ బిజినెస్ మ్యాన్ జగన్ అంతా బిల్డింగ్లు కట్టిన వాళ్ళు చాలామంది ఉంటారు అయితే పబ్లిక్ లైఫ్లో ఉండేవాడు కొంచెం ఆన్సరబుల్గా ఉండాలనేది మనం జనరల్గా మనం అనుకుంటాం ఇప్పుడు మా మా మేమే ఉన్నామనుకో సార్ మేము మామూలుగా టాటా సుమోలోనో లేకుంటే సఫారి బొలెరనో వేరే పోతుంటాం సడన్గా ఇవన్నీ తీసేసి బెంజ్ కార్లలో పోతే దిగుద లేకుండా లెక్క వచ్చిందేమో అనుకుంటున్నారు ఇప్పుడు మా మాకు ఒక ముప్పై ఏళ్ళ నుంచి మా ఊర్లో మేము అంటే ఇప్పుడు ఒక జీప్ ఉంటుంది అనుకో ఆ జీపు ఉంటుందంటే ఆ జీప్ మా మా కుటుంబంలో ఉందంటే అది కూడా పబ్లిక్ సర్వీసెస్ అంటుంది ఎవరికి అవసరం వచ్చినా మా జీప్ తీసుకువెళ్తారు అట్లా పబ్లిక్ లైఫ్లో ఉన్న వాడి జీవితం కానీ వాడి లైఫ్ స్టైల్ లైఫ్ స్టైల్ కానీ ఇట్స్ లైక్ ఏ ఓపెన్ బుక్ కాబట్టి ఇట్లాంటి పబ్లిక్ లైఫ్లో ఉండే వాళ్ళకు అలిగేషన్స్ వస్తూ ఉంటాయి అవి ఆన్సర్ చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది అది నీకైనా నాకైనా ఎవరికైనా ఉంటుంది అదే ఇప్పుడు జగనైనా ఆన్సర్ చేసుకోవాలి జగనే ఆన్సర్ చేసుకుంటాడులే దాని గురించి అంటే అది చాలా సింపు అంటే ఎగ్జాక్ట్గా ఇక్కడే వస్తుంది ఇప్పుడు మీరు జగన్ విషయంలో ఏగవాళ్ళని ఇవ్వట్లేదు రాజశేఖర్ రెడ్డి విషయంలో ఏగవాళ్ళని ఇవ్వటం లేదు కానీ మీ ఫైట్ ఆ కుటుంబానికి వ్యతిరేకంగా రాజకీయంగా సో దీంతో ఏమవుతుందంటే మీరు నిజంగా జగన్కి వ్యతిరేకంగా నిలబడతారా లేదా రేపు భవిష్యత్తులో కలిసిపోతారా అని ఒక సందేహాన్ని అక్కడ నియోజకవర్గ ప్రజలు పొలిటికల్ పొలిటికల్గా ఐ ఐ విల్ నాట్ బి పార్ట్ ఆఫ్ జగన్స్ పార్టీ ఎప్పటికీ ఎప్పటికీ నేను కాంగ్రెస్ పార్టీతోనే ఉంటా అది మాత్రం ఐ హ్యావ్ క్లియర్లీ చాలా స్పష్టంగా కేటగారికలీ టోల్డ్ అవర్ పీపుల్ మా మా ప్రజలందరికీ నా పరిస్థితి తెలుసు అందరికీ మా అందరికీ ఉన్న వైఎస్ఆర్ పైన ఉన్న అభిమానాన్ని బట్టి ఆయనను గురించి పరుషంగా ఎవరైనా మాట్లాడితే సహజంగా మాకందరికీ కొంచెం కోపం వస్తుంటుంది మేము అంత బాధపడతాం అట్లాంటి పరిస్థితి రాకుండా చూసుకోండి అని చెప్పి మా సహచరులకు కూడా కొన్నిసార్లు చెప్తా ఉంటాను నేను రిక్వెస్ట్ చేస్తా ఓకే కానీ ఇప్పుడు అతను వస్తే కాంగ్రెస్లోకి జగన్ తర్వాత హైపోతిటికల్ సార్ హైపోతిటికల్ నిజంగా నేను చెప్తాను రావచ్చు ఎనీ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఇప్పుడు చిరంజీవి కూడా తన పార్టీని కాంగ్రెస్ పార్టీని చేసి ఉండొచ్చు ఇప్పుడు ఒక్కోసారి ఏడీఎంకే ఒకసారి డిఎంకే వాళ్ళు ఫలైన్ అవుతుంటారు మొన్న మహాకూటమి అనే పేరుతో వాళ్ళందరూ కలిసి సీట్ షేరింగ్ చేసుకున్నారు ఆ రకంగా ఒక్కొక్క రాష్ట్ర సమకాలీన పరిస్థితి రాజకీయ అవసరాలను బట్టి అవసరాలను బట్టి రాజకీయ పార్టీలు రాజకీయ అవగాహనతో పోతుంటారు ఎనీథింగ్ క్యాన్ హ్యాపెన్ రాజకీయాల్లో శాశ్వత మిత్రులు కానీ శాశ్వత శత్రువులు కానీ ఉండరు అంటారు కదా అంత పెద్ద మాటలు వాళ్ళు మాట్లాడారు ఆ రోజుల్లో మాట్లాడినప్పుడు కానీ మా మా కుటుంబంలో వచ్చిన ఈ పొలిటికల్ డిఫరెన్సెస్ మాత్రం అంత సింపుల్గా ఉండవు అంటే మేము ఎందుకో ఒక కమిట్మెంట్ ఒక రకమైన కమిట్మెంట్తోనే మేము పాలిటిక్స్ చేస్తాం సో ఈ విభేదాలు మాత్రం సమస్యపోవు ఎవరు ఏ పార్టీలో ఉన్నా ఎటు ఉన్నా అంతేగా అంతే సార్ సో కలవటం మాట్లాడుకోవటం జరగదు ఇక అంతే సో పండగలకి పబ్బాలకి రెండు కుటుంబాలు కలవటం ఇది అందరూ ఒక దగ్గర అసెంబ్లీ అయ్యేవాళ్ళు కదా ఇప్పుడు సపోజ్ మేము చర్చికి పోతాం అనుకో ఇప్పుడు ఒకసారి అప్పుడు జగన్ వచ్చినా అనుకో అట్లా కలవచ్చు లేకపోతే మాకు కావాల్సిన బంధువులు పెళ్లి లేదని కలవచ్చు అంతే కానీ మేము కానీ పలకరించుకుంటా లేవన్నారు కదా ఇందాక పలకరించుకోండి హలో అంటే హలో ఇది పలకరేసుకోండి చాలా ఇబ్బందికరంగా అట్ల ఈ మధ్యలో ఎప్పుడన్నా ఎక్కడన్నా ఎదురు అసలు పెళ్ళల్లో కానీ ఎక్కడ ఎదురుపడలేదు కానీ మీరు ఇప్పుడు ఇందాక మొన్న అసెంబ్లీ సంఘటన కానివ్వండి తెలుగుదేశం వాళ్ళ మీదకి వెళ్ళి చేసుకున్నారని వచ్చిన ఇది కానీ రాజశేఖర రెడ్డిని ఏదన్నా ఆరోపించినా విమర్శించిన అంత ఆవేశపట్టం అనేది ఎంతవరకు సమర్థనీయం ఇప్పుడు ఆయనే పాలిటిక్స్లో ఉన్నాడు మామూలుగా అసలు పెద్దోళ్ళు అంటారు పోయిన వాళ్ళందరూ మంచి వాళ్ళని అది ఓకే అట్లా అట్లా అంత స్థాయిలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ లాంటి మహనీయుని గురించి దొంగ గింగ ఇట్లా అంట అంటే మేము చూస్తా ఎట్లా మాకు ఓర్చలేము సార్ అయితే కూడా అప్పుడు కూడా ఈ శనికావేశానికి నా సంతాపాన్ని ప్రకటించిన కదా నేను సో అంత మాత్రం సమయం లేకుంటే కూడా నేను కూడా ఈ చట్టసభల్లో ఎట్లా ఫంక్షన్ కావాలనే ఒక ఆత్మ పరిశీలన కూడా చేసుకున్నా సార్ ఎందుకంటే ఎట్లాంటివి జరగకూడదు మామూలు గారు లాంగ్ పబ్లిక్ లైఫ్ ఎందుకంటే మిమ్మల్ని విచిత్రమైన చట్టసభలో అట్లాంటివి జరగడం చాలా సాత్వికంగా కనపడే వివేకానందని రెండు సందర్భాల్లో రుద్ర రూపం చూశారు ఒకటి జగన్ ఇంటి దగ్గర మీసాల మెలియటం ఆయన అభిమానుల మీద రెండోది అసెంబ్లీది సో ఈ రెండు సంఘటనల తర్వాత ఆత్మ పరిశీలన చేసుకుంటున్నారు ఇక అంటే ఏమని సంయమనం పాటించాలని నా నా నేను నన్ను నేను మార్చుకొని ఆడ అంటే జగన్కు అనుకూలంగా అబద్దు వాళ్ళు ఏం చెప్పినారు డిజైన్ చేయమన్నారు నేను దాని గురించి నేను మార్చుకోవడంలే నేను కాంగ్రెస్ పార్టీలోనే నిర్ణయం మీరు మార్చుకోరు కానీ సమయం పాటించాలనే ఒక ఆలోచనకి వచ్చాను అంతే కదా సో ఎగ్జిబిట్ చేయటం కాకుండా వచ్చి కూల్గా ఉంటాం కూల్గా ఉండాలి ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు ఏంటంటే మీ సహచరులకు మంత్రివర్గ సహచరులకు కానీ మిగతా వాళ్ళకి కానీ ఏంటంటే రాజశేఖర్ రెడ్డికి నష్టం అప్రతిష్ట తీసుకొచ్చే విధంగా మాట్లాడకూడదు అనేది రిక్వెస్ట్ చేస్తున్నాను అంటే ఇప్పుడు మనం కూడా పొలిటికల్గా ఉన్నప్పుడు ఏ రకంగా వైఎస్ఆర్ లెగసీ కాంగ్రెస్ పార్టీకి కావాలనుకుని మనం అనుకున్నప్పుడు ఇట్స్ న్యాచురల్ టు ఇమేజ్ ప్రొటెక్ట్ చేయకుండా ఆయన డ్యామేజ్ అయిపోతే వాట్ యూజ్ వైఎస్ఆర్స్ ఇమేజ్ కెన్ హెల్ప్ కాంగ్రెస్ పార్టీ సో కూడా కదా కూడా నష్టమే ఆ రకంగా చేయడం వల్ల ఓకే ఇప్పుడు అది ఒక భాగం రెండు భాగాలుగా చేస్తున్నారు ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు కూడా మీ వాళ్ళు రెడ్డి మీద వాళ్ళు ఎవరు మాట్లాడాల కానీ జగన్మోహన్ రెడ్డి మీద మాట్లాడుతున్నారు అతని మీద విచారం జరపాలంటున్నారు ఆ అభిప్రాయంతో మీరు ఏకెప్పిస్తారా మరి జగన్ సపరేట్గా పొలిటికల్ పార్టీ పెట్టి కాంగ్రెస్ పార్టీ రైవల్లే కాకుండా సోనియా గాంధీకి వైఎస్ఆర్కు యుద్ధము ఇది అట్లా మాట్లాడుతున్నారు కాబట్టి న్యాచురల్గా కాంగ్రెస్ మ్యాన్ ఎవడైనా కానీ జగన్ పైన ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తారు ఇట్స్ ఆల్ పాలిటిక్స్ దానికి మొన్న నేనేం చేయగలుగుతాను మీరు చేయటం కాదు నేనేది సో మీరు అక్కడేమి అక్కడే నేను మాట్లాడడం లేదు అపోజ్ చేయరు మీరు నా పని మరింత సులువైంది నేను అసెంబ్లీలో ఈ రకంగా దురుసుగా వ్యవహరించిన పరిస్థితిలో అది కూడా డ్రామా అనేసినారు కాబట్టి సాక్షి పేపర్ ఇంకా ఆ బాధ్యత కూడా ఎప్పుడు కూడా మనం పెట్టుకోకూడదు అని అంత ఆలోచన చేయాల్సి వస్తుంది అనవసరం అనేది అంతే కదా ఇప్పుడు మనం నిజాయితీగా చేసినా కానీ ఏదో నిజాయితీగా ఉద్దేశం అట్లా అట్లా అనేది అది నేను అది విచారాన్ని వ్యక్తపరిచి నేను ఏదో తర్వాత సర్దుకుంటే ఇదంతా డ్రామా కిరణ్ డైరెక్టరు నేను యాక్టరు అని అనే స్థాయిలో వాళ్ళు ఏమో కొట్టి కొట్టించుకున్న వాళ్ళు కాబట్టి నాకు ఆ బాధ్యతను కూడా తగ్గించినట్టు అవుతుంది అనమాట సాక్షి పేపర్ వాళ్ళు ఇప్పుడు కడపలో కనుక భారీ మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గెలిచాడు అనుకోండి సో అతను అప్ల్యాండ్ అయ్యి కాంగ్రెస్ డౌన్ అవుతుంది కదా మేము మేము అనుకోవడం మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక సీటు రిటైన్ చేసుకున్నా గానీ కాంగ్రెస్ పార్టీకి లేదు ఏమవుతుంది సో పులివెందులు మాత్రం ఖాయం చేసుకుందాం అనుకుంటా పులివెందులు మాత్రం అన్నా ఖచ్చితంగా గెలిపించుకుందామని ప్రయత్నం చేస్తాం ఇప్పుడు పార్లమెంట్ అంటే అది కూడా అంత సింపుల్గా ఏముండదు సార్ ఒకవేళ పులివెందుల అసెంబ్లీ సెగ్మెంట్లో కొంత తనకు ప్లస్ రావచ్చు అనుకూలం ఉండచ్చు జమునూలో కూడా అనుకూలం ఉండొచ్చు బద్వేలు అయితే బద్వేల్ కానీ ప్రొద్దుటూరు కానీ మైదుకూరు కానీ కడప కానీ ఆర్ దేర్ విల్ బి త్రీ పార్టీస్ ఫైటింగ్ ద ఎలక్షన్ త్రీ పార్టీస్ పార్టీస్లో వీ కెనాట్ అండర్ ఎస్టిమేట్ ద టీడీపీ ఆల్సో టీడీపీ స్టిల్ హ్యాజ్ అబౌట్ థర్టీ థర్టీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ ఓటర్ ఓటర్స్ ఉంటారు కదా సో అంత ఈజీగా ఉండదు అంతా భారీ మెజారిటీతో లేకుంటే ఇంకా ఎక్కువ మెజారిటీతో వస్తాయని అనుకోవడం కూడా ప్రస్తుతం నేను అనుకోవడం ఒక రకమైన సరైనది కాదండి అంటే సరైన ఆలోచన చేయలేదు అనుకుంటా ఏదేమైనా దట్స్ నాట్ మై లుక్ అవుట్ నౌ మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైనా కానీ వాళ్ళే మరి లోక్సభ అధ్యక్ష ఎవరు తీసుకోబోతున్నారు అంటే పోటీ చేసేది ఎవరైనా కావచ్చు సో మీరు పులివెందులకి పరిమితం అయిపోతారు ఇక నేను పులివెందులకి ఎక్కువ పరిమితం అవుతాను సార్ సో అటునప్పుడు కడప లోక్సభకి ఎవరు సజెస్ట్ చేస్తున్నారు మా పార్టీ మా పార్టీలో అన్ని బాధ్యతలను ఏర్ప తీసుకోవడానికి ఇప్పుడు మండలాలకు ఒక్కొక్క ఎమ్మెల్యేను పెడతాము లేకుంటే మన మిగతా కాన్స్టిట్యువెన్సీలలో ఎవరెవరు బాధ్యత తీసుకోవాలా అని ఆలోచన చేసి మా పార్టీ వాళ్ళు సరిగ్గానే ఎలక్షన్లు జరుపుతాం సార్ ఆ రకంగా కాంగ్రెస్ పార్టీని వీలైనంత వరకు పార్టీ ఓట్ల ఓట్లను మేము నిలుపుకునేదానికి మా మ్యాక్సిమం మేము కృషి చేస్తాం మా కాంగ్రెస్ పార్టీ సో మీకు వారసుడిగా మీ అల్లుడిని తీసుకొస్తారా ఇప్పుడు కూడా చెప్తాను మా అల్లుడైనా కూడా ఏం కుటుంబ లెగసీ కాదు కదా ఇది లెట్ హిమ్ లెట్ హిమ్ ప్రూవ్ హిమ్సెల్ఫ్ ఇన్ పబ్లిక్ లైఫ్ డే మేకమ్ ఆయనకు ప్రజలు మ్యాండేట్ ఇస్తే ఇవన్నీ ఐ థింక్ ఇట్స్ నాట్ రైట్ టైం మేము టోటల్గా పులివెందులపైనే ఫోకస్ చేసుకుంటున్నాం నేను కానీ మా కూతురు కానీ అల్లుడు కానీ మాకు సహకరించే మా నాయకులు మా కార్యకర్తలు అందరూ కూడా నా విజయం పట్ల విజయానికి అన్ని రకాల కృషి చేస్తున్నారు మరి ఖచ్చితంగా పులివెందుల ప్రజలు నన్ను వాళ్ళ ఎమ్మెల్యేగా ఎన్నుకుంటున్నారు కానీ మీరు అంటే యాక్చువల్గా మామూలుగా అసలు ఈ అగ్రెసివ్ పాలిటిక్స్కి దూరంగా ఉండే మీరు సడన్గా ఇప్పుడు ఇట్లాంటి వాతావరణం తీసుకొచ్చుకున్నారు కానీ అమెరికాలో సుఖంగా ఉన్న మీ పిల్లల్ని తీసుకు ఉన్న ఏకైక కూతురు వాళ్ళని తీసుకొచ్చేసారు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు అట్లా వాళ్ళని ఎందుకు తీసుకురావచ్చుకున్నారు ఇక్కడ హైదరాబాద్ వాళ్ళు నేను సింగిల్ అవుట్ అవుతానేమో ఫ్యామిలీలో అని కొంత వాళ్ళే వచ్చినట్టున్నారు సో మీకు అండగా అండగా అంటే మోరల్ సపోర్ట్ కావాల్సి వస్తుందని దే ఆర్ కంఫర్టబుల్లీ ప్లేస్డ్ ఇక్కడికి వచ్చినా అక్కడ ఉన్నా వాళ్ళు ఈ ప్రపంచంలో ఎక్కడైనా కానీ లక్షణంగా బతకడానికి కావలసిన మంచి విద్యా బుద్ధులు ఉన్నాయి వాళ్ళకు పొలిటికల్ లెగసీ కావాలనుకునే వాళ్ళు కాదు ఆస్తి లెగసీ కావాలనుకునేవాళ్ళు కాదు నేనేదో సంపాదించి వాళ్ళు కాదు అబ్సల్యూట్లీ దారు వాళ్ళ వ్యాపకాలు వాళ్ళ వృత్తి వాళ్ళది ఒక అమ్మాయి డాక్టర్ అబ్బాయి సాఫ్ట్వేర్ సో మీకు స్వతగా ఏమైనా వ్యాపారాలు ఉన్నాయి మీకు నాకు పెద్దగా వ్యాపారాలు వాళ్ళ వ్యాపారాల్లోనే నేను కొంచెం అంటే మామూలుగా ఆయన రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన గురించి జనంలో ఉన్నప్పుడు ఇదేంటంటే తనకు కావాల్సిన వాళ్ళకి చాలా ఉదారంగా సహాయం చేసి ఆర్థికంగా లాభపడేటట్టు చేశారనేది ఉంది కదా ఆయన దగ్గరికి పోయి కావాలని అడిగిన వాళ్ళకు ఎవరికి కాదన్నాడు సార్ ఏదైనా అందుకే నేననేది కూడా అదే సో మీకేమన్నా అట్లాంటి సహాయం చేయటం చేశారు ఆయన నేను చెప్తాననే అన్న దగ్గరికి పోయి లేదనిపించుకున్న వాళ్ళు చాలా తక్కువ అంటే కట్ అక్రాస్ ద పార్టీ లైన్ ఎంతమందికి చేసే అవకాశం ఉంటూ అది ఒక తను ఒక దేవుడు ఇచ్చిన లాగా అనుకునేవాడు తను అంత గొప్ప వ్యక్తిని నేను ఈ ప్రపంచంలో నేను ఎవరిని చూడ సో మీ మిగతా బ్రదర్స్ ఎట్లా ఉన్నారు ఇప్పుడు మాకు ఇంకా మేము ఉండేది మొత్తం ముగ్గురం సార్ ఐదు మందిలో ఇద్దరం ఇద్దరు పోయినా ఇక ముగ్గురు వాళ్ళు ఎట్లా ఉన్నారు అంటే వాళ్ళిద్దరు ఎప్పుడు పాలిటిక్స్లో సో వాళ్ళంతా వ్యాపారాలు వాళ్ళకేం సంబంధం వాళ్ళ వ్యాపారాలు సో ఇది ఈ కుటుంబ విభజన వాళ్ళ మీద పట్టలేదు ఓన్లీ పులివెందులో ఉండే వాళ్ళతోనే మోస్ట్లీ అంతే కదా ఎందుకంటే రోజు మొహాలు చూసుకోవాల్సి వస్తుంది కనుక అంటే ఫైనల్గా వచ్చినప్పటికీ మీరు మీ విషయంలో ఏంటంటే ఒకటి ఇప్పుడు ఒకటి ఏం చెప్తున్నారంటే ఏదేమైనా సరే కాంగ్రెస్ అనేది ఒకటి మీరు చెప్తున్నారు సో జగన్ విషయం అది క్లారిటీ వచ్చేసింది బట్ అల్టిమేట్గా మీ పార్టీలో వాళ్ళకి కానీ మీ క్యాడర్కి కానీ ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ ఇవ్వడానికి అంటే ఒక ఫైటర్ వేరు ఇప్పుడు జగన్ విషయం వచ్చినప్పుడు ఏంటంటే అతను ఏమంటున్నాడు నేను మీకు నేను ఫైటర్ అని చెప్పుకుంటున్నాడు అతను నేను సోనియా గాంధీని ఎదిరించానని చెప్తున్నాడు సో మీరు డిఫెన్స్లో కాకుండా ఎఫెన్స్లో ఉండడానికి ఏమన్నా ఆలోచిస్తున్నారా దాంట్లో నేను వాళ్ళను ఎవరి మీద ఫైట్ చేయమని చెప్పి చెప్పడంలే వాళ్ళ ప్రతినిధిగా నన్ను ఎన్నుకుండేదానికి వాళ్ళు ఉండరు నేను వాళ్ళ ప్రతినిధిగా పనిచేసేదానికి నేను దిస్ హాస్ బీన్ అవర్ అసోసియేషన్ ఫర్ ఆల్ దిస్ థర్టీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ అక్కడ మాకు మేము ప్రోవకేట్ చేసుకోవాల్సిన పనిలే మేము మా రిలేషన్స్ను మరింత స్ట్రెంగ్తన్ చేసుకునే వాళ్ళమే తప్ప మాకు కొత్తగా మేము వాళ్ళకు చెప్పాల్సిన పని కూడా ఏం లేదు మిమ్మల్ని ఎక్కడన్నా జనం నిలదీయటం కానీ మీరు ఎందుకు జగన్కి వ్యతిరేకంగా ఉంటున్నారు జగన్ ఉండొచ్చు కదా అని ఎక్కడన్నా జరిగిందా ఈ వారం పది రోజుల్లో ఎప్పుడన్నా ఎందుకు నిన్ననే ఒక ఆమె ఏదో ఒక ఒక పల్లెకి పోయినప్పుడు ఒక ఆమె అడిగింది సార్ అక్కడక్కడ మా ఊర్లో ఒక శాఖలో ఇండ్లు రాలేదు అందరికీ ఉపయోగపడే శాఖలో వాళ్ళు కదా వాళ్ళు కొంతమందికి రెండు మూడు ఇండ్లు కూడా వచ్చినాయే ఆయనకు రాకపోవడం ఎట్లా మీరు మీరేం చేస్తున్నారు వాస్తవంగా ఇట్లాంటి పరిస్థితి జరగకూడదు మా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి కూడా ఇల్లు లేని వాళ్ళకందరికి కూడా ఇండ్లు కట్టించాలన్న ఆయన ఆలోచన ప్రకారమే మనం పోతున్నాం మీరు అడిగింది చాలా సమంజసమే అసలు ఇది ఇదే పరిస్థితిని మన ఎమ్మెల్యే మన ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ రాకముందు మన సీఎం గారు అప్పుడు కడపలో జె జెడ్పీ హాల్లో రివ్యూ చేసినప్పుడు ఇక్కడ రే అర్హులైన వాళ్ళకి ఇంకా మిగిలిపోయి అక్కడక్కడ మిగిలిపోయినారు కొంతమందికి రెండు మూడు ఇండ్లకు కూడా వచ్చినాయే కాబట్టి ఫస్ట్ పులివెందల తాలూకాలోనే డోర్ టు డోర్ ఎంక్వైరీ చేయండి వెరిఫై చేయండి అని చెప్పి కూడా సార్ చెప్పినాడు మరి ఆ విషయాలన్నీ కూడా కరెక్ట్గా మనం తెలుసుకోవాలనే మొన్న రచబండ కార్యక్రమంలో కూడా ఇప్పుడు ప్రభుత్వం కూడా ఆ రకంగా అర్జీలు తీసుకోవడం జరిగింది ఖచ్చితంగా మీరు చెప్పిన ఆ రజకుల కుటుంబానికి సం సంబంధించి ఇళ్ళు తప్పకుండా మా ప్రభుత్వం శాంక్షన్ చేస్తుంది రమ్మా మీరు అడగడం ధర్మమే మేము చెప్పాల్సిన బాధ్యత కూడా నాకుంది ఇదే అని జరిగింది అదే ఒక ఓటరు ఒక మహిళ నిలదీసింది అని పేపర్లోనో ఏదంటనో వచ్చిందట అవన్నీ నిలదీయడం అని నేను అనుకుంటే అది నిజంగా నా నా నేను ఐఎమ్ నాట్ డ్యూయింగ్ మై డ్యూటీ వాళ్ళు సరైనగా రెస్పాండ్ కావాలా వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు వాళ్ళ సమస్య గురించి వాళ్ళు సరిగా నాకు తెలిపినప్పుడు నేను దాన్ని పట్టించుకోకుండా పోతేనే తప్పు కానీ వాళ్ళు అడగడం కరెక్టే అదే నిలదీసింది ఒక ఆమె అని పేపర్లో వేసి ఏదో నన్ను డ్యామేజ్ చేయాలని ఏమన్నా ప్రయత్నం చేస్తే అదేం దానివల్ల నాకు వచ్చే నష్టం ఏం లేదు అట్లాంటివి కూడా నేను పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదు కాబట్టి జనసామాన్య జనసామాన్యానికి నేను అందుబాటులో ఉండాలా వాళ్ళ సమస్యలు లేకుండా వాళ్ళకు నేను ప్రభుత్వం ద్వారా రావాల్సినటువంటి కూడా ఖచ్చితంగా చేయించాల్సిన బాధ్యత నాకుంది అని ఇన్ని సంవత్సరాల నుంచి ఏ రకంగా అనుకుంటాను ఇక జరగబోయే మూడేళ్లల్లో కూడా నేను ఖచ్చితంగా ఆ బాధ్యత నిర్వర్తిస్తానని నాకు నాపై నాకు నమ్మకం ఉంది ప్రజలకు కూడా నాకు నమ్మకం ఉంది ఓకే పులివెందుల ఉప ఎన్నికల్లో కనుక ఏ కారణం వల్ల మీరు గెలవకపోతే శాసనమండలికి మంది నామినేట్ అవుతారా రాజకీయాలకి స్వస్తి చెప్తారా రాజకీయాల్లోకి స్వస్తి చెప్పను నేను మంత్రి పదవి తీసుకోను అంతే వస్తో మంత్రి పదవి మాత్రం తీసుకోరు మండలికి గవర్నర్ కోటాలో నామినేట్ అవుతారా తీసుకోను సార్ అది కూడా లేదు సో మామూలుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగానే ఉంటారు లక్షణంగా ఉంటారు సో అయితే విధిగా మీరు గెలిచి తేరాలి ఇప్పుడు మంత్రి అవ్వాలంటే హండ్రెడ్ పర్సెంట్ సో గెలుస్తున్నారు తప్పనిసరిగా అంతా మా ప్రజలపైన నాకు అపారమైన నమ్మకం ఉంది ఖచ్చితంగా నన్ను గెలిపించుకుంటారు సార్ సో ఓకే సో మీరు జరగబోయే ఉప ఎన్నికల్లో గెలిచి మళ్ళీ మంత్రిగా బాధ్యత స్వీకరించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్